ఈ తొందరగా కింద పడతా, నువ్వు పడ్డా కలుగుతుంది బంగారాలు అయితే నానా. ఓకే థ్యాంక్స్ నానా, థ్యాంక్ యూ. ఓకే బుజ్జి బంగారాలు చిన్న మీద తనకు ఆఫీస్ ఉందండి. ఓకే బాయ్ బంగారాలు. దీంట్లో చిన్న ముక్కలు కదా అంత కష్టపడి ప్యాకింగ్ చేసావు కట్ చేయవు ఓపెన్ చేయమని మా ఆయన అని వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోయారు ఉన్నారు వాడు బ్రౌన్ కేక్ కావాలంటే మీకు 4 గంటల ముందు ఆర్డర్ ఇవ్వాలని చెప్పాడు. పైనాపిల్ ఫ్లేవర్స్ నువ్వు చాక్లెట్ కాకుండా పైనాపిల్ తేవచ్చు కదా, ఆడి కోసం తెచ్చుకున్నాడు. మాట్లాడరు మళ్ళీ ఒక్కొక్క సైడ్ కూర్చోండి. వెళ్ళి మూడు ఎలా ఉంది తెలుసా, ఒక కాయ ఇక్కడ, రెండు సుమోలు అటు ఇటు పార్క్ చేసి ఇంత దూరం దూరంలో ఉన్నట్టు ఉంది. అది ఫోటో తీయండి, ఆడికి పెట్టింది పెట్టలేదు అందుకేమరా మళ్ళీ పెడతాను ఫోటో తీయండి. ఫోటో దిగు నేను ఫోటో
జై
ఈరోజు సవాల్ కార్యక్రమం వాళ్ళు అమెరికాలో మాట్లాడుతూ ప్రదర్శన చేయబోతున్నాయి. ఒక్కొక్క రెండు 20 నిమిషాలు వారికి సమయం కేటాయించడం జరిగింది. రెండు ఇంకొక 20 నిమిషాలు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 900 కూడా సాయంత్రం 6:00 కార్యక్రమం పూర్తవుతాయి. 6:00 నుంచి 7:00 వరకు అవార్డు కార్యక్రమం, తర్వాత 7:00 మన జిల్లా అందరికీ కూడా సకల చేయడం జరిగిన సర్టిఫికేట్స్ అందజేయడం జరుగుతుంది. గురు సత్కారం, గురువులకు గురు సత్కారం ఉంటుంది. ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చిన్నాలు ఉన్నారో పూర్తిగా కార్యక్రమం అయ్యే వరకు కూడా మేకప్తో సిద్ధంగా ఉన్న చిన్నారులందరూ కూడా ఒకసారి నేటి పెట్టి ఆస్తిగా కోరుతున్నాం. స్నేహం అసోసియేషన్ అలాగే స్నేహం అసోసియేషన్ ఈనాటి ఈ కేవీఎస్ ఎక్సలెన్స్ అవార్డు ప్రతిభా పురస్కార ప్రణాళిక పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి నృత్యోత్సవంలో మొట్టమొదటిగా గిరిజా సంపత్ గారు, శ్రీమతి గిరిజా సంపత్ గారు, సంపత్ దేవి గారి బృందం మండపేట వారి నృత్య ప్రదర్శనని ప్రారంభించడానికి సిద్ధంగా వస్తుగా కోరుతున్నాం. 20 నిమిషాల సమయం వారికి కేటాయించడం జరిగింది. దయచేసి అందరూ కూడా సహకరించండి. ఇప్పటికి మనం అనుకున్న సమయానికి అరగంట లేట్గా మనం ప్రదర్శన ప్రారంభిస్తున్నాం. అందరూ కూడా సహకరించి కార్యక్రమానికి సిద్ధంగా ఉండవలసిన కోరుతున్నాం. గిరిజా సంపత్ గారు అలాగే సంపత్ దేవ్ గారు మండపేట వారి బృందం ప్రదర్శన ప్రారంభిస్తుంది. వెను వెంటనే వారి ప్రదర్శన ప్రారంభమవుతుంది. 20 నిమిషాల సమయం అది పూర్తవు కానీ సోదర సమానుడు మన కేవీ సత్యనారాయణ గారి పుట్టిన సందర్భంగా నేటి ఈ సందడి చాలా అద్భుతంగా ప్రారంభమైంది. అమ్మవారి ఆశీస్సులతో, స్వామివారి ఆశీస్సులతో మరిన్ని పుట్టుదలు మా అన్నగారు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబికా కుటుంబం తరఫున, స్నేహం అసోసియేషన్ తరఫున అంబికా రాజయ్య మరొక్కసారి అభినందనలు తెలియపరుస్తూ మీ అంబికా రాజ్య థ్యాంక్ యూ సార్. రంగ పూజ
మేకప్ తో సిద్ధంగా ఉన్న చిన్నవాళ్ళందరూ కూడా ఒకసారి వేదికకు రావాల్సిందిగా కోరుతున్నా. గ్రూప్ ఫోటో కోసం ఒక్కసారి మేకప్ తో రెడీగా ఉన్నటువంటి చిన్నవాళ్ళందరికీ కూడా ఒకసారి వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదే ఇట్లా రా, బయటకు రావు సార్. మన చిన్నారులందరికీ కూడా పెద్దల చేతగా సర్టిఫికేట్స్ గురు సత్కారం, గురువులకు గురు సత్కారం ఉంటుంది. ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చిన్నారులు ఉన్నారో నాట్యం చేసిన చిన్నారులందరికీ కూడా రాత్రికి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్ని కూడా పూర్తిగా కార్యక్రమం అయ్యే వరకు కూడా అందరూ కూడా ఆసక్తి కార్యక్రమాన్ని మేకప్ తో సిద్ధంగా ఉన్న చిన్నారులందరూ కూడా ఒకసారి వేదికకు రావాల్సిందిగా కోరుతున్నా. గ్రూప్ ఫోటో కోసం ఒకసారి మేకప్ తో రెడీగా ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ఒకసారి వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా బయటకు రావు సార్. వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఏమి సార్ సార్ గారు అలాగే మా మేనేజింగ్ కమిటీ ఉపాధ్యక్షులు కేకే గుప్తా గారు అలాగే
మిఠాల్ గారు, ప్రెసిడెంట్ మిఠాల్ గారు, అలాగే మంచి కాంతారావు గారు అవసరం లేదు ఇచ్చేవలసిన కోర్టును. అలాగే నేటి కార్యక్రమానికి మరి సభాధ్యక్షులుగా గౌరవనీయులు మరి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉపసభాపతి అయినటువంటి మరి శ్రీ మండల బుద్ధప్రసాద్ గారిని శివలింగ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుత అవనిగడ్డ శాసనమండలి సభ్యులు వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని కేవీ సత్యనారాయణ గారు స్వాగతం పలుకుతారు. అలాగే మరి ఈరోజు ముఖ్య అతిథులు గౌరవనీయులు జస్టిస్ ఏవి శేషసాయి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి కేటీ కృష్ణ గారు స్వాగతం చెప్తారు. అలాగే విశిష్టాతిథులు శ్రీ గారపాటి సీతారామయ్య సోదరి గారు, తపనా సోదరి గారు, తపనా ఫౌండేషన్ అధ్యక్ష, వారిని సోదరిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి ముఖ్య గారు స్వాగతం పాపంగా కోరుతున్నాం. సార్ మాజీ శాసనసభ్యులు ఆహ్వానిస్తాం. శ్రీ రామకోటేశ్వర స్వాగతం పాల్గొంటున్నారు. మీరు ఉంటేనే వెళ్తా. చాలా పని అప్డేట్ పడినా చెప్తాను. ఎక్కడన్నా పోలేకండి పెడితే ఉదాహరణ. అలాగే నేడు మరి కేఎస్ అది చేయరు జరపండి జరపండి.
అని చివరి ఆపాను. ఆయనది స్వామి ఆయన ప్రవేశ పోను. తెలుగు స్వామి ఏ స్వామి ఆపుతూ అంటావు ఆపుతున్నావు స్వామి ఇంకోటి అన్న స్వామి సీతారామ గారు అలాగే జీవి శాస్త్రి గారు
అలాగే మిగతా వేదికలు చెప్పారు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ముందుగా కేవి సత్యనారాయణ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి జన్మదినానికి కూడా మరి కూచిపూడి నృత్యాన్ని పెట్టి మరి అందరికీ కూడా బహుమతులు అందిస్తూ మరి కూచిపూడి నాట్యాన్ని ఏదైతే అంతరించిపోతుంది అనుకుంటున్నామో దాన్ని ఇప్పుడే కాదు అంతర్జాతీయంగా కూడా దాన్ని కృషి చేస్తూ దాని యొక్క ప్రసిద్ధిని చాటు చెబుతూ కేవీ సత్యనారాయణ గారు కూచిపూడి పట్ల ఉన్న ప్రేమతో అలాగే ఏదైతే ఏలూరులో పుట్టి పెరిగి ఆ కూచిపూడి నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలు కానీ అవి మళ్ళీ గుర్తుపెట్టేటట్టుగా ఈనాటి కూడా చేస్తున్నందుకు ఆయన అభినందిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరిని ఒక విశిష్ట అతిథిని ఇక్కడ తీసుకురావడం ఆ సందర్భంగానే గురు వికారాన్ని యూసీఎస్ఏ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మరి ఆవిడకి కూడా ఇక్కడ ఏం చేస్తున్నానని చూపిస్తూ ఆవిడకి మరి శ్రోమణి అలవాటు ఇచ్చి ఆవిడ కూడా సహకరిస్తానని ఇక్కడ తీసుకున్నందుకు అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరి అందుకంటే కాలంలో కూర్చుకుని చూడేది చాలా ప్రాచీన కాలం నుంచి కూడా వస్తుంది. దాని పట్ల అంకితో దాని పట్ల ఇవ్వాలి కూడా ఆకర్షిత ప్రజలు ఏ విధంగా ఉండాలని మా అనుభవం వేది రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా నమస్కారం. పేరు పేరు నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ కూడా మన కళా సంస్కృతులు వాటిని కాపాడుకుంటుందో ఏలూరు నిజంగా కూచిపూడి భరతనాట్యం కాపాడబడుతుంది అంటే దానికి కేవీ సత్యనారాయణ గారే కారణం. ఆయన ఎన్ని కార్యక్రమాలు నైవేత్యాలు చేస్తారో లెక్కే లేదు. ఎక్కడెక్కడి నుంచో భారతదేశంలో నలుగురు నుంచి నాట్య కళాకారులను తీసుకొచ్చి ఈ డయాస్ మీద ఈ వైవేత్యా డయాస్ మీద చేసుకోవడం చాలా అద్భుతమైన విషయం. మరొక విషయం ఏంటంటే ప్రతి పుట్టినరోజుకి ఆయన ఎక్కడెక్కడి నుంచో పెద్దవాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విషయంలో ఈరోజు అమెరికా నుంచి తీసుకొచ్చారు మేడం గారిని అండ్ చిరోకర్ గారిని అమెరికా నుంచి తీసుకొచ్చి వారికి అవార్డు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. నేను అనేది ఏంటంటే కళలు సంస్కృతులు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటాయి కానీ కాపాడేవాళ్ళు కావాలి, దాన్ని పోషించేవాళ్ళు కావాలి, పరిపాలించేవాళ్ళు కావాలి. ఈ ఇప్పుడు కేవీ సత్యనారాయణ అనే ఒక వ్యక్తి లేకపోతే ఏలూరులో ఈ సంస్కృతికి జీవం లేదు. గట్టిగా మనం గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి. ఆయన చేసే డెడికేషన్ చాలా గొప్ప విషయం. భారతదేశంలో భారతదేశం దాకా ఏలూరు దాకా పుట్టి ప్రపంచ దేశాల్లో తీసుకెళ్ళి అక్కడ కూచిపూడి భరతనాట్యాన్ని గత 30 సంవత్సరాలుగా అమెరికాలో ఎంతోమంది నేర్పించినటువంటి మహానుభావుడు కేవీ సత్యనారాయణ గారు. చాలా సంతోషం ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుంది. మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. మరొక విషయం ఏంటంటే ఈ వైవేశాల మేనేజ్మెంట్ వారిని నా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బహుశా ఏర్పాటు చేయించాలి. ఏర్పాటు చేస్తే అమెరికా దర్శనం సంస్థ నేను 100 రూపాయలు ఇస్తాను. అది ఖర్చు కదండి 12 లక్షలు తర్వాత ఒకటిగా ఇస్తున్నాం. లైన్ సత్యనారాయణ ఖచ్చితంగా నేను ఏసీ చేయించవలసిన మరొకసారి కోరుకుంటూ అందరికీ స్థిరంగా వస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే సరే మేము అనౌన్స్ చేసాము. మేమందరం కూడా వారి స్నేహితుల మీద 100 రూపాయలు అనౌన్స్ చేసినందుకు వారిని అందరూ తెలియజేస్తూ మామూలుగా నేను కూడా ప్రస్తుతానికి 100,000 పైన చేస్తాము. అలాగే మా సభ్యులు కూడా చాలామంది ఆయన ఇంకొక ఆయన కూడా ఒక 4 లక్షలు అనౌన్స్ చేసి ఉన్నారు. చాలామంది మా సభ్యులందరూ కూడా త్వరలోనే హనుమంతరావు గారు వారు ముందుగానే ఆయన 4 లక్షలు అనౌన్స్ చేశారు. కేకే గుప్తా గారు 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు. వనాలి బ్రదర్స్ 1 లక్ష తప్పుడు కూడా
మొన్న సిద్ధరామయ్య చౌదరి గారు వారు కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తారని చెప్పారు. చాలా సంతోషం ఉంది. ఈ సంస్థ పెట్టి ఇప్పటికీ 120 సంవత్సరాలు అయింది. ఈ సంస్థ పెట్టి ఇప్పటికీ 120 సంవత్సరాలు అయింది. ఈ వేదిక మీద మహామహులు ఎంతమందో ప్రదర్శనిచ్చారు. నా నృత్యాంగంలో కానీ సంగీతాంగంలో కానీ అనేక పౌరాణిక నాటకాలు కానీ మరి ఇదే వేదిక మీద ఈ రోజు పద్మభూషణ్ మన రీసెంట్ గా స్వర్గస్థురాలైనటువంటి యామిని కృష్ణమూర్తి గారు ఈ వేదిక నేర్చుకోవడం జరిగింది. ఇక్కడే రాజారెడ్డి రాజారెడ్డి నేర్చుకోవడం జరిగింది. మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి చంద్రమో సుమతి గారు కూడా ఇక్కడ నాట్యం నేర్చుకోవడం జరిగింది, సంగీతం నేర్చుకోవడం జరిగింది మన ఏలూరు అమ్మాయి. అలాగే ఏలూరు వచ్చి సిఆర్ ఆచార్య గారు ఇక్కడ ఆవిడ నాట్యం నేర్చుకోవడం జరిగింది. సో ఇంత విశిష్టమైనటువంటి 125 సంవత్సరాల హిందూ సంఘం ఇంకా కూడా ఇప్పటికీ కూడా నేను కేఎస్ వస్తూ నా పట్ల గురించి కాదు, నాకు వైఎస్ ఇంపార్టెంట్. ఇది మేము ఆఫీసుకి అందిస్తే మీరు ఎంత అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి చెప్పండి. చేస్తో పాటు అన్నింటికీ ఒక ఆఫీసు ఇస్తే 3000 చెప్పారు. చాలా మందికి ఆఫీస్ తెలుసు 750 రూపాయలు. మొన్నటి వరకు 500, ఇప్పుడు అంతా చేయడం వల్ల 750 రూపాయలు చేస్తాం కళాకారుల కోసం. మామూలు రిహార్సల్స్ చేస్తే 150 రూపాయలు. సో ఈ సందర్భంగా ఈ జగన్ అన్నది ఇది వైఎస్ఆర్ కానుకగా కాకుండా నాకు ఒక కానుకగా నేను అంతా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషం, థ్యాంక్ యూ. అలాగే మా హోటల్ గారు కూడా 50,000 అన్నారు. మొత్తం ఇండియన్ రాష్ట్రం ఈ స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా 20 లక్షలు తీర్పులు చేస్తాం. ఎందుకంటే ఇదంతా కలిపి 24 లక్షలు అయింది. చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నా మా కమిటీ వాళ్ళు అందరూ కూడా సహకరించారు. ఈ వేదిక మీద మరి అనేక మంది నాటక నాటకాలు కట్టిన నాగేశ్వరరావు రాసన్న నారాయణరావు గారు అందరూ కూడా ఈ వేదిక మీద చేసిన వాళ్ళే. గుడిపాట లలితా శర్మ గారు ఆవిడ 1 లక్ష అనౌన్స్ చేశారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందుకే కృష్ణ గారు స్టార్ట్ చేశారు వెంటనే అది చాలా స్పీడ్గా ఉంటుంది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. అలాగే తపనా చౌదరి గారిని సమావేశించి మాట్లాడవలసిందిగా అనే అనేకిచ్చండి మ్యామ్ గారు చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం. వేదిక నమీకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ మన తెలుగు భాషను కాపాడుకోవడం కోసం జీవితాన్ని అంకితం చేసిన మండలి బద్రప్రసాద్ గారి అధ్యక్షతన జరుగుతున్న సభ మన తెలుగునాడ న్యాయాన్ని కాపాడడానికి కృషి చేసిన మన రిటైర్డ్ జడ్జి గారు శేషాయి గారు, అలాగే మన ప్రీతమైన ఎమ్మెల్యే చంటి గారు, అంబికా కృష్ణ గారు, అలాగే మన పెద్దలందరూ ఇక్కడ ఆసీనులై ఉన్నారు. మన భారతదేశానికి అత్యంత విలువైనది గురు శిష్య పరంపర. 100 సంవత్సరాల క్రితం మనకి ఇచ్చిన మనకు అందించిన కూచిపూడిని ఈరోజు కూడా ఈ విధంగా సజీవంగా ఉంచగలుగుతున్నాం అంటే గురు శిష్య పరంపర వలన మాత్రమే జరుగుతోంది. సిద్ధేంద్రయోగి నుంచి వారి శిష్యులు ఈరోజు మన కేవి సత్యనారాయణ గారు, అలాగే గురు గీతారాజ్ కక్కేరా గారు, ఇలా అనేక మంది కూచిపూడిని సజీవంగా ఉంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మనం 100 సంవత్సరాల క్రితం మనకు అందించిన కూచిపూడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొన్ని 100 సంవత్సరాల క్రితం మనకి కూచిపూడి అందినప్పుడు అమెరికా లేదు, దానికి సంస్కృతి లేదు, మన కూచిపూడి కన్నా అమెరికా ఏమి అంటే మన చరిత్ర పురాతనమైనది, మన సంస్కృతి సనాతనమైనది, కానీ మన విధానం మాత్రం రాబోయే రోజులకి అనుగుణంగా ముందు తరాలకు కూడా దీన్ని తీసుకెళ్లే విధంగా మన గురు గీతారాజ్ తక్కేరా గారి ద్వారా ఇంకా మరికొంతమంది శిష్యులు తయారవ్వాలని, అలాగే ఈ కార్యక్రమం మన ఏలూరులో జరుగుతున్న కారణంగా మనం కూడా ఆ స్ఫూర్తిని తీసుకుని మరింత మందిని ప్రోత్సహించాలని ముఖ్యంగా ఈ కేవీఎస్ ట్రస్ట్ వారికి,
ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అండ్ మై కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ది అవార్డీ గురు గీతారాజ్ కర్కేడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గవర్నర్ జస్టిస్ శ్రీ ఏవి శేషసాయి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వారిని మాట్లాడవలసింది. ఒక పరిశోధన ప్రకారం ఎక్కడ కళలు వర్తిస్తాయో అక్కడ ఆరోగ్యం కూడా వర్తిస్తుంది. అంటే ఆ సమాజంలో వ్యక్తులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. తెలుగు భాషకు కళల అభివృద్ధికి ఎనలేని సేవ చేస్తున్న వేదికపై ఉన్న విద్యులు రసజ్ఞులైన పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భాషా సాంస్కృతిక కళా సంస్థలు స్థాపించడం అనేది సాధారణమైన విషయం కావచ్చు. కానీ ఒక కళా సంస్థను స్థాపించి దశాబ్దాల పాటు కళా సేవ చేస్తున్న విజయవంతంగా ఆ సంస్థను నడిపిస్తున్న వ్యక్తి ఆయన వ్యక్తి అని కూడా అనలేము, ఒక శక్తి శ్రీ సత్యనారాయణ గారు. ఒక సమాజంలో నాగరికత విశిష్టత అనేది ఆ సమాజంలో ఉన్న కళ్ళ ఆధారపడింది. సాధారణంగా నా దృష్టిలో కవులు కళాకారులు లేని సమాజం ఒక సమాజమే కాదు, ఒక గుంపు మాత్రమే. ఎంతో మంది కవులు కళాకారులు తమ కవితలతో కళారూపాలతో ప్రజలను జాగృతం చేసి స్వాతంత్రోద్యమం దిశగా వాళ్ళని పురిగొల్పారు. ఈ నేల మీద పుట్టిన ఒక వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి, చిరకమంత లక్ష్మీ నరసింహం గారు. ఆయన ఒక చిన్న పద్యం రాస్తే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం జరగడం నడిపోయింది. భారత గణితం చక్కని పాడి రావు హిందువులు లేకపోవడం అని పద్యం రాస్తే బ్రిటిష్ సామ్రాజ్యం ఉండిపోయింది. అది కౌలు కళాకారులు ఒకదాన్ని ఆధునికత లేదానికి మనం ఎవరు కూడా వ్యతిరేకించాలి ఇప్పుడు కూడా. కానీ ఆధునికత పేరుతో మన కళలను కళారూపాలను కూడా దూరం చేసుకుంటున్నాం. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యవహారంలో. ఈ విషయంలో గాంధీ గారు తన మాటలో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఆయన ఏమంటారంటే మహాత్మా గాంధీ, ఏ సమాజం అయితే తమ యొక్క భాషను సంస్కృతిని మర్చిపోతుందో ఆ సమాజం కనుమరుగైపోతుందని చెప్తారు ఆయన. అసలు కళలు ఎందుకు, ఇన్ని కళా రూపాలు ఎందుకు, వీటివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే కళలు కళారూపాలు అనేవి మనిషిలో మంచితనాన్ని మానవత్వాన్ని రేపుతాయి, తట్టి లేపుతాయి. ఎప్పుడు కూడా మనం గమనించేది ఏంటంటే కళాకారులు ఎప్పుడు కూడా స్నేహపాత్రులు ఉంటారు, చాలా స్నేహంగా ఉంటారు. ఆ స్నేహభావమే సమాజంలో శాంతి గౌరవం చేస్తుంది. శాంతి ఉంటేనే ఏ దేశం ప్రగతి అయినా సరే. ఈనాటి ప్రతిభా పురస్కార ప్రధాన ఉత్సవ విషయానికి వస్తే
ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం సత్యనారాయణ గారు నాకు కూడా ఇచ్చినందుకు మరి ప్రజలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పురస్కార గ్రహీత భారతీయుల ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేస్తున్న నాట్య కళారత్న కవి కళా ఆచార్య శివం మా ఏడు శాస్త్రసభ్యులు ఔరంగ శాస్త్రసభ్యులు రిటైర్డ్ జడ్జి గారు మరి సపనా చౌదరి గారు అంబికా మాజీ శాస్త్రసభ్యులు అంబికాకృష్ణ గారు ఈరోజు పురస్కార గ్రహీత గురు గీతా రాజ్ కత్తే గారికి మరియు మా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ విఠల్ గారు మంచి మాధవరావు గారు మా పూర్వాధ్యక్షుడు వేణుగోపాల్ రుణాని గారు మరి ఇతర ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ వైఎస్కే సంస్థ తరఫున మరియు కేవీ సత్యనారాయణ గారి పురస్కారం ఏర్పాటు చేయ ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ఇప్పటికీ పద్యంలో పురస్కారం ఇస్తున్నారు. ఈ రోజున ఆయన ప్రతిసారి కూడా ప్రతి పురస్కారం అవార్డు ప్రకటించినప్పుడు కూడా చాలా విశిష్ట వ్యక్తులకి ప్రవీణ వ్యక్తులకి కళల పట్ల మంచి అభిరుచి ఉన్న వ్యక్తులకి ఆయన పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున మరి దేశ విదేశాల్లో ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రచారం చేసి దిగ్విజయంగా అది సజీవంగా ఉండేలా ప్రయత్నిస్తున్న శ్రీమతి గిరిజా గారికి ఈ పురస్కారం అందించడం మా వైమహే తరఫున కేవీ సత్యనారాయణ గారి తరఫున మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం. మరి ఈ కార్యక్రమాన్ని చేసి ఎంతమంది చిన్నారులు మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ నాట్య ప్రదర్శన ఇచ్చారంటే అది ఒక మా సత్యనారాయణ గారి యొక్క కృషి. ఆయన ఇప్పటికీ సుమారు 35 సంవత్సరాలుగా అమెరికా దేశంలో మన కూచిపూడి నృత్యాన్ని ప్రచారం చేస్తూ ప్రతి సంవత్సరం ఆయన అమెరికా వెళ్ళి 2-3 నెలల కాలం వారు అక్కడే ఉండి ఈ కూచిపూడి నుంచి ప్రదర్శనలు ఇచ్చి కొత్త శిష్యుల్ని శిష్యులని తయారు చేస్తూ ఆయన అవిరళంగా కృషి చేస్తున్నారు ఈ కూచిపూడి నృత్యాన్ని సజీవంగా ఉంచడానికి. మరి ఆయన 2 నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉంటూ ఈ కూచిపూడి నృత్యాన్ని కానీ లేకపోతే కళ కానీ ఇలాగే 100 సంవత్సరాలు కూడా పురస్కారాన్ని 100 మందికి ప్రసాదించాలని కోరుకుంటూ మనసా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వైవిధ్య సంస్థలు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే కేవీ సత్యనారాయణ గారికి అత్యంత అప్పులు. అలాగే మాకు ఇక్కడ హిందూజం సంబంధించిన అనేక కార్యక్రమాల్లో ఆయన ఉపశాఖ సభాపతిగా కూడా ఇక్కడికి అనేక సార్లు ఇచ్చేశారు. వారు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ప్రస్తుత శాసనసభ్యులు అవ్వకట వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈనాటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తే కాకుండా కొంతకాలం పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగు భాషా సంస్కృత పట్ల అపారమైన అనురక్తి ప్రోత్సహించే ఒక మహనీయుడు శాసనసభ్యులు ఆయన కూడా విశ్వనాథ చక్రవర్తి ఎస్సీ రంగారావు గారికి బంధువుల సంఖ్యను అందరూ తెలిసిన ఎస్సీ రంగారావు పుట్టింది కృష్ణాజిల్లా నూజివీడైన ఆయన జీవితానికి నట జీవితానికి నాంది పలికింది మాత్రం ఏడు విషయం అందరికీ తెలిసిన విషయం. అలాగే భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ భక్తి నిర్వాహకులు మాజీ శాసనసభ సభ్యులు ప్రత్యేకించి తెలుగు సాంస్కృతిక రంగ వికాసానికి దోహదపడే పెద్దలు పూజలు శ్రీ అంబికా రాధాకృష్ణ అలాగే తపా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గౌరవనీయులు శ్రీ కారపట్ట సీతారామయ్య చౌదరి గారికి ఈనాటి పురస్కారం యొక్క గురు గీతారాజ్ సత్కారు గారికి, అలాగే ఓఎంఎట్కే కేఎస్ ట్రస్ట్ కార్యనిర్వాహకులందరికీ, ఈ సమాజం చుట్టూ పాత్ర కలిగి పోవడం చూడడం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సత్యనారాయణ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ పేరు అంటే ఏదో సెప్టెంబర్ 26 ఏదో నేను కోసం నేను పాల్గొని ఈ 15 ఏళ్ళగా పాల్గొని రోజు అంటే ముందు ఉండడం ఎంతోమంది మహనీయులు ఇక్కడ సత్కారం చేసిన దాంట్లో ఏర్పాటు చేసిన గురించి అందరికీ పాల్గొన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషయ్య గారు కళా సంస్కృతిని కాపాడాలని చెప్పి ఆయన తీర్పు మాట్లాడటానికి ఏం లేదు, ఆ తీర్పును మనందరం కూడా అనుసరించుకున్నాం. మాది భాషా ప్రభుత్వం ఏర్పడ్డాయి, భాషను మనం సంరక్షించుకుంటే మన జాతి కూడా నిలబడి ఉన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భాషతోనే సంస్కృతి కూడా ముడిపడి ఉందన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. తెలుగు వారికి ఒక జీవనాన్ని కలిపి కూర్చుపోతున్నట్టు ఇది 15వ శతాబ్దంలో శ్రీ సిద్ధేంద్ర రవి ఈ నాట్యానికి అనుకూలంగా పనిచేసినప్పటికీ ప్రధానంగా ఈ నాట్యం అభివృద్ధి చెందుతూ వచ్చింది. తొలినాలలో పురుషుడికి స్త్రీ ప్రవేశం జరిగింది, కేవలం పురుషులే స్త్రీ పాత్ర ప్రారంభం చేయాల్సిన అవసరం అతంతా వెంటనే దాని తర్వాత సంస్కరించి స్త్రీలకు అవకాశం కల్పించడంతో ఈ నాట్యం ఎంతగా వైభవంతం సాధించడం అందరికీ తెలిసి అయితే వేలాపురిని నృత్యపురిగా మార్చిన దాంత మాత్రం మాకు తెలియదు. వారు ప్రపంచ ప్రఖ్యాత నాట్యాచారులో ఒకరు. వారి గురించి మీ ఏడులో ఎంతమంది తెలుసో నాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ ఎంతమంది తెలుసో నాకు తెలియదు. కానీ అమెరికా వెళ్తే కేవి సత్యనారాయణ అంటే తెలియని వాళ్ళు లేదని చెప్తాం, అతిశయోక్తి కాదని చెప్పిన భావిస్తాం. నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ దర్శనం చాలా వాటి నేను పాల్గొంటుంది. అమెరికాకి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఒక సాంస్కృతిక రాయబారిగా కేవి సత్యనారాయణ ఉన్నారంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం ఆలోచిస్తాం. మీ ఏడు వాసు అదృష్టం ఏంటో కానీ కూచిపూడి నాట్యాన్ని మొట్టమొదటిగా విదేశీ గడ్డ మీద ప్రదర్శించిన ఘనత ఆ రోజుల్లో నాట్యాచార్య పోరాట నడిచినారంటే తెలిసింది. మళ్ళా తిరిగి ఇతర దేశాల్లో అమెరికా అంటే మరొకటి దేశాల్లో వందలాది మంది కూచిపూడి నేర్పించిన ఘనత ఈ నాట్యాచార్య కేవి సత్యనారాయణ దక్కిందని చెప్పి మాత్రం మాట్లాడుతుంది. ఎందుకంటే ఇవాళ అమెరికాకి వెళ్తే ప్రతి తెలుగు బాలిక కూడా కూచిపూడి నేర్చుకుంది. కొన్ని 100,000 మంది పిల్లలు కూచిపూడి డ్రస్ దాంట్లో నేను చూడటం జరిగింది శ్రీకాంధ్ర కార్యక్రమం జరిగినప్పుడు. అక్కడ ఎంతోమంది నాట్యాచార్యులు కూడా ఈ రోజున పిల్లలకి కూచిపూడి విద్యను అభిస్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రఖ్యాత నర్తకి మళ్ళైన రత్న పాప ఉమాభారతి లాంటి వాళ్ళు ఈ రోజున అమెరికా నుండి వెళ్ళారు, చాలామంది అమెరికాకు వెళ్ళారు. అలాగే మన సత్యనారాయణ శిష్యులు అయితే ఉంటున్నారు. అయితే ఎందుకు తెలుగు నాట లేనంత ప్రశస్తి కూచిపూడి నాట్యానికి అమెరికా దేశంలో ఉందని చెప్పి ఆలోచిస్తే నాకు చెప్తారు.
మా పిల్లలకి తెలుగు మాధుర్యం తెలియదు, తెలుగు భాష తెలియదు, అలాగే మా కట్టుబట్టు ఎంత తెలియదు, అవన్నీ తెలియటానికి ఉన్న ఏకైక సాధనం చూసుకో నాట్యం అని చెప్పి వాళ్ళ పిల్లలందరూ పాట కూర్చో నాట్యం నేర్పిస్తున్న పరిస్థితి మనం గమనించాల్సింది. ఎందుకంటే పాట మన తెలుగు భాష ఎంత తీరేందో వాళ్ళకి అర్థం అవుతుంది. మా కట్టు పొట్టు ద్వారా మన యొక్క సాంప్రదాయం ఏంటో మన సంస్కృతి ఏంటో తెలిసిన అవకాశం ఉంటుందని చెప్పాలని చెప్పి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మన పిల్లలకి ఖచ్చితంగా నాట్యం నేర్పించాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఆ ఆలోచనకి నాట్యం లోపించినట్టు మాత్రం కేవీ సత్యనారాయణ గారికి మాత్రం మనం చేస్తుంది. నేను వాళ్ళ పిల్లలు ఫిబ్రవరికి ప్రదర్శించారు, అమెరికాలో నేర్చుకుని ఎంత అద్భుతంగా ప్రదర్శించారు మనం అందరం చర్చించాం. అలాగే ఈరోజు అమెరికాలో కూడా ఈ కూచిపూడి నృత్యానికి ఒక వైభవ సందర్భం చేస్తున్న నాట్య కళారత్న కళా ఆచార్య శివమణి గురు గీతారాజ్ కత్తేర గారిని ఈ రోజున అమెరికా దేశం దగ్గరికి తీసుకొచ్చి ఈ కేవీ సత్యనారాయణ పురస్కారం ఇవ్వడం నిజంగా మనందరం కూడా ఆనందదాయక విషయాన్ని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. వారు కూడా ఆచార్య గారి శిష్యులని చెప్పి అన్నారు. ఆచార్య మనం సత్కారం చేస్తాం. నిజంగా వాళ్ళు కూడా ఇవాళ కూచిపూడిని ఇవాళ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తంలో విశేష కృషి చేస్తున్న గురు గీతారాజ్ కత్తేర గారికి మా అందరి తరఫున అక్కడ హృదయపూర్వక నిర్ణయం తెలియజేస్తూ నిజంగా ఈ పురస్కారం ఆమెకి ఇస్తున్నామంటే మొత్తం విదేశాల్లో ఎవరైతే కూచిపూడి నేర్పిస్తున్నారో వారందరికీ ఇచ్చినట్టుగా మనందరం కూడా భావించాలని చెప్పి నేను భావిస్తూ కేవీ సత్యనారాయణ గారు భగవంతుని మంచి ఆరోగ్యాలు శక్తిని ప్రసాదించి వారిని శతాయుష్మం చేసి వారి ద్వారా ఇంకా కూచిపూడి దిగ్గింతాలకు వ్యాప్తి చేసేలాగా వారి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మరి కేవీ సత్యనారాయణ గారి ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఇప్పుడు పురస్కార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తదుపరి కేవీ సత్యనారాయణ గారు పుట్టినరోజు ఇది. ఆ తదుపరి చిన్నారులు అందరూ కొంచెం సైలెంట్గా ఉండండి. మీ అందరికీ కూడా సర్టిఫికెట్లు అలాగే ప్రైజ్ మోషన్స్ అన్ని కూడా ఇప్పుడైతే చేస్తాం అంత స్పీడ్గానే జరుగుతుంది. ఒక్క 10 నిమిషాలు మీరందరూ కూడా పోవడం ఇంకా సైలెంట్గా ఉండండి. తదుపరి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు, అందరూ భోజనాలు చేసే వెళ్ళండి మొత్తం అందరికీ కూడా. కాబట్టి ఒక్క 10 గంటల్లో మొత్తం కార్యక్రమం అవుతుంది. దయచేసి అందరూ సైలెంట్గా ఉండవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరము అనేక మందికి ఈ కూచిపూడి నృత్యంలో ప్రతిభా అవుతుంది. మరి నేను హేలాపురి నగరానికి మన హిందూ యుగ సంఘం ఎంఎస్ఏకి తీసుకొచ్చి అనేక మందికి మరి పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున నాట్య కళారత్న మరియు కళా ఆచార్య శిరోమణి గురు గీత రాజ్ గర్కరే యుఎస్ఏ నుంచి వారిని ఇక్కడికి తీసుకొచ్చి వారికి పురస్కారం అందజేయడం జరుగుతుంది. అందులోనే మరి గురు గీతారాజ్ కర్కరే గురు శ్రీ కుప్పయ్య పిళ్ళే పిళ్ళై, అలాగే కళా ఉమామణి గురు శ్రీ మహాలింగం పిళ్ళై, గురు శ్రీ గోవిందరాజు పిళ్ళై మరియు ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత గురు శ్రీ కళ్యాణ సంఘం యొక్క అగ్రశ్రేణి శిష్యురాలు గారు, అలాగే ఆమెకి శ్రీ రాజరాజేశ్వరి భారత నాట్య కళామందిర తల్లి వంటిది గీతాజీ గురు పద్మశ్రీ అడయాల్ లక్ష్మణ్ గారి వద్ద లైఫ్ తన జ్ఞానాన్ని మరియు గురు శ్రీమతి కళానిధి నారాయణ గురు కేజే సరసా నుండి అభినయ నేర్చుకున్నారు. మరియు గీతాజీ గురు శ్రీ గోపీకృష్ణాజీ శిష్యురాలుగా కళతో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె గురు శ్రీ 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 ఆచార్య ఆచార్యులు పరమ శిష్యురాలు మరియు గురు శ్రీ కేవీ సత్యనారాయణ గారి వద్ద కూచిపూడి నాట్యాన్ని అభ్యసించారు. ఫ్లోరిడాలోని లైవ్ మ్యూజిషియన్స్ తోడుగా దాదాపు 170 అరంగేటాలతో నృత్య అకాడమీ 34 సంవత్సరాలుగా నడుపుతున్నారు.
నాసా సెటిల్ టేక్ ఆఫ్, డిస్నీ యొక్క యానిమల్ కింగ్డమ్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్, లెక్కలేనన్ని వార్షికోత్సవాలు, ప్రదర్శనలు, భారతీయ నృత్య ఉత్సవాలు మరియు నిధుల సేకరణ కోసం మరి అనేక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. మీరు నృత్య అకాడమీ ప్రతిష్టాత్మకమైన అలగప్ప విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది మరియు ఇప్పటికీ మీరు శిక్షణలో విద్యార్థిని విద్యార్థులు 4 డిగ్రీలు, 10 డిప్లొమాలు, 64కు పైగా అడ్వాన్స్డ్ సర్టిఫికెట్లు మరియు 106 సర్టిఫికెట్లను పొంది ఉన్నారు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిని మరి నేలూరుకి మన ఎలాపూరికి తీసుకొచ్చి హిందీ రంగంలో కేఎస్ మరి అవార్డు పురస్కారాన్ని అందచేయడం జరుగుతుంది. మరి అటువంటి వారికి మనం సభాపతుల ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. My granddaughter is 17, my daughter turned 48, and
I am 70 plus. After that, I've stopped counting. We all learn from Master. For 35 years, he's been with teaching our children. Today, I feel very small, but so much of honor, I don't know how to take back with me. I truly, truly promise you that I'll continue dancing as long as I live. And I'll keep teaching dancing the same way he taught us. Thank you so very much. Thank you all the people around me. Thank you. All those who are around me are younger than me. That must thank you. అది నెక్స్ట్ గెస్ట్ సత్కారం చేయాలి. ముందు కూడా వెళ్ళి గెస్ట్ అన్నారు కానీ దాని తప్ప మీరు ఉండాలి. మీరు మా గెస్ట్లు మీరు తింటా మా సభ్యులందరూ కూడా దయచేసి రెడీగా చండీ గారు వేరే కార్యక్రమానికి వెళ్ళాలి. మా ఏడు శాసన సభ్యులు వారు మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కావాల్సిందిగా కోరుతున్నాము. కాంతారావు ఇలా తిరగండి, మీ అట్టు తిరగమండి, అలా ఉండండి. ఒకసారి నిలబడండి, పాడని అందరూ కూడా హ్యాపీ బర్త్డే పాడండి. మీకు వచ్చారా ఎల్విఆర్ గారు, బంగా ప్రసాద్ గారు,
తిరుపతిల అంత మంది ఉన్నారు, అంత మంది ఉన్నారు పిల్లలు. కృష్ణ గారు చూడాలి తీసుకోవడానికి శ్రీ దేవి సత్యాలు గారిని వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నారు సందర్భంగా. అలాగే అనేక సంస్థలు వారికి సత్కరించడానికి చేస్తున్నాయి. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Masagaru, happy birthday to you, from your students from USA and India too, from all of us here as your group, we all love you, may good love be with you and teach us all the more, always, ever. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you. రెండోది సార్ పై బ్యాలెంట్ వేసే పైని అయ్యా మొత్తం వేసే. అలాగే మన వైఎంహెచ్ఏ తరఫున గ్రామ కోడేశ్ గారు, అలాగే గారు విఠల్ గారు అందరి తరఫున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. సార్ రావు గారు అందరికి తిరగమారండి, ఎలా మనిషి ఎలా కనబడతారు ముందు కనబట్లే తిరగండి గురువు గారు, అలా తిరగండి. అది అది తీయండి, తీయండి, తీయాలి గట్టి లాగి తీయాలి తీయాలి. అనేక సంస్థలని ఈరోజు వారు సత్కరించడానికి కొందరు చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సత్కరించారు, అలాగే గురుపాటి లలితా శంకర్ గారు, డాక్టర్ గురుపాటి లలితా శంకర్ గారు, అలాగే రామాయణ దేవస్థానం కమిటీ సభ్యులు కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక 5 నిమిషాలు ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ విందు ఏర్పాటు చేసే కానీ ప్రతి ఒక్కరు విందు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి పిల్లలందరూ కూడా సరాగా పిల్లలందరూ కూడా సర్టిఫికేట్ సరైన చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్ తీసుకోవడం, సాయం మధ్యాహ్నం తీసుకున్నందుకు కూడా సర్టిఫికేట్ తీసుకోవడం, ప్రతి ఒక్కరూ విందు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మా వైఎంహెచ్ఏ మెంబర్స్ ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అమ్మా. అందరూ కూడా వాళ్ళందరూ కూడా వేడి చేస్తాం. చిన్న మీ గురువుతో కలిసి వేదిక మీదకి వచ్చి మీ సర్టిఫికేట్స్ అలాగే చిరు జాతకులు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. శ్రీ దేవి సత్యనారాయణ గారిని వైఎంహెచ్ఏ
మేనేజ్మెంట్ కమిటీ అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే అనేక సంస్థలు వారికి సత్కారించడానికి చేస్తున్నాయి. From your students from USA and India too, from all of us here assembled, may all of you, may good luck be with you and teach us all the more, always, ever. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Master D, happy birthday. అలాగే మన వైఎంఎస్ఎల్ తరఫున ప్రేమ కుండస్ గారు, అలాగే కేకే గుప్తా గారు, వెంకట గారు, మొత్తం కమిటీ అందరి తరఫున వారిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. అనేక సంస్థల నుండి ఈరోజు వారిని సత్కరించడానికి ప్రజలు ఇచ్చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. పర్యవేక్షి మేనేజ్మెంట్ కమిటీ అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సత్కరించారు, అలాగే గురిపాటి లలితా శర్మ గారు, డాక్టర్ గురిపాటి లలితా శర్మ గారు, అలాగే రామాలయం దేవస్థానం కమిటీ సభ్యులు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక 5 నిమిషాలు ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ విందు ఏర్పాటు చేసే కానీ ప్రతి ఒక్కరు విందు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి పిల్లలందరికీ కూడా ఒకసారి ఆగాలి. పిల్లలందరికీ కూడా సత్కారం, కూడా సత్యనారాయణ గారికి గౌరవ సత్కారం అందిస్తున్నారు. మైకులు కెమెరాలు 2 రూపాయలు నాకు వంట అవుతుంది అంటే చెప్తున్నాను. అడుగుతుంటే నేను కొద్దిగా నేనేమో అక్కడ కాలు తెగి అడిగిన కెమెరా దయచేసి వేరే వారికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి సత్కారం చేసిన వారందరూ కూడా వేరికి ఖాళీ చేయాల్సి వారిని సత్కరించుకోవడానికి చేస్తున్నారు కాబట్టి. అలాగే గురువులు చిన్నారులకు ఏంటమ్మా నువ్వు ఇక్కడ అలాగే ఎంపీ ఆఫీస్ ఎంప్లాయీస్
మూడోది అదే దాని పక్కన రా ఇక్కడ రా అరే అక్కడే రా రెండు కూడా ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ సత్యవిధుల అందరూ కూడా వేదిక ఖాళీ చేయవలసిన కోరుతున్నాం. శ్రీ రామ టీకా కంపెనీ లోకేష్ గారు కూడా శ్రీ మాస్టర్ గారి సత్కరించడం జరిగింది. అలాగే సాంబశివరావు గారు కేశవ స్వామి ముఖ్యమైన సాంబశివరావు గారు మేడం గారు ఇది జరగండి మేడం గారు చూడండి అది చూస్తే చూడండి అలే కాదు కొద్దిగా అనే కొద్దిగా వెనకాలండి ఎందుకు వచ్చారు విడిపోతారు వెనకాలండి కొద్దిగా రన్నింగ్ లో ఉందండి ముందు చేయలేక నేను ఈరోజు వివిధ ప్రదేశాల నుంచి 9 బృందాలు ఈ ముఖ్య ప్రదర్శనలో పాల్గొన్నారు. సుమారుగా 180 మంది చిన్నారులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య ప్రదర్శన చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గురువు గారితో పాటుగా చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆహ్వానిస్తున్నాం. ముందుగా మండపేట వెళ్ళి చేసినటువంటి సంపత్ జాతరలో రెడీగా ఉండాలి. సంపత్ జాతరలో రెడీగా ఉండాలి. 9 మంది చిన్నారులు ఈరోజు నుంచి ప్రస్తుతం పాల్గొన్నారు. వారు సంపత్ గారు అలాగే విద్యా సంపత్ గారు వారు కూడా వీటికి ఆహ్వానిస్తున్నాం. దయచేసి దేనికి కానీ వస్తే కోరుతున్నాం. నృత్య ప్రదర్శన చేసినటువంటి నాట్య గురువులు శ్రీ సంపత్ గారు సంపత్ గారు వారి బృందంతో దేనికి రావాల్సిందిగా కోరుతున్నాం. మండపేట నుండి చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంపత్ గారు నాట్యాచార్యులు సంపత్ గిరిజా సంపత్ గారు బృందం 9 మంది చిన్నారులు అలాగే
ఫైనల్ హెచ్ఏ సభ్యులు ఎవరైనా సంపద్లో తొమ్మిది మంది కూడా ఇచ్చేసి వారి యొక్క సర్టిఫికేట్స్ జ్ఞాపిక కోరుతున్నాం. మైక్ ఏమన్నా